ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపణి ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైచలకు సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ అవుతా ఉంది బెంగళూరు హైదరాబాద్ పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతారే పొద్దున ఇది ఈ విభజన రాజకీయాలు పెట్టి విద్వేషాలు పెట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారే పొద్దున కాబట్టి డెఫినెట్లీ 100% ఇంకోటి ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖ్యంగా బయటపడ్డది కరోనా వస్తే దాన్ని టాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం చాలా ఘోరంగా స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పొట్ట చేత పట్టుకొని అన్నమ రామచంద్రాన్ని కూలి చేసుకున్న ప్రజలను కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్ల పాపలను సంకలేసుకొని వేల కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి సో ఇట్ వాస్ ద లా బిగ్గెస్ట్ ట్రౌమా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్ ఇట్స్ వెరీ ట్రాజిక్ చాలా దౌర్భాగ్యం దిక్కుదోచినటువంటి దాన్ని ఏదో మసిబూసి మారేడిగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు కనీసం రైళ్ళన్న వేయండి ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని తోసింది తప్ప వేయలే బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా ఇటువంటి చర్యలు అద్భుతమైనటువంటి మనందరం కూడా గంగాజలం అని ఎంతో ప్రేమతోని ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో కూడా వందల వేల శవాలు తేలేటట్టు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దీన్ని దాసలేరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మెరమెచ్చకాలు చెప్పినా ఎన్ని ఉల్టాపాటలు మాట్లాడినా ఇవి దాసలేరు కదా ఇవన్నీ వాస్తవాలు ఇట్లా ఇంతవరకు వచ్చింది ఇది నిన్నగాక మొన్న ఉక్రెయిన్ పరిణామాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక 20,000 మంది పిల్లలుంటే వాళ్ళని తేలే ఎంబసీని షిఫ్ట్ చేసినారు నెల ముందు కానీ పిల్లల్ని షిఫ్ట్ చేయలే అలర్ట్ చేయలే తద్వారా సంభవించినటువంటి ఘోరం బాధ చాలా పెద్ద మానసిక వ్యధ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అనుభవించారు మొన్న మేము చెప్పినాం అసెంబ్లీలో వాళ్ళ చదువులు పోవద్దు మేము ముందుకొస్తాం మా తర్వాత బెంగాల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది కానీ కేంద్రం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు ఇది రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం అంటే ఇట్లా ఏ రకంగా చూసినా మాకు ఎంతసేపు కాశ్మీర్ ఫైల్స్ విద్వేషాలు ప్రవేశపెట్టడం సమాజాన్ని విడదీయడం మాకు ఇంతే సాధన అవుతుంది అని చెప్పగా చెప్తున్నారు మాకు ఇక అభివృద్ధి లేదు ప్రగతి లేదు ప్రాజెక్టు లేదు ఏమీ లేదు జీడిపి పెంచేది లేదు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి లేదు జస్ట్ నథింగ్ అన్ని ఇండెక్స్లలో చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్ నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని దానిలో 139వ ర్యాంక్ భారతదేశం 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ అనేది 139 మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే మన పక్కన ఉన్న భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి నేపాల్ కంటే తక్కువ ఉంటుందా పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా స్పష్టంగా కనపడుతుంది ఇవన్నీ ఇండెక్స్లు మేము చెప్పలేము ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు చేస్తూ ఉన్నారు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో లాస్ట్ బట్ వన్ ర్యాంక్లో ఉన్నాం మనం 20.84 ర్యాంక్లో ఉన్నది మనం సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ హంగర్ ఇండెక్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది తిరోగమనంలో లేదు కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేసినాం ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను ఈ కాశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని ఇదన్నంతా కూడా తిప్పికొట్టాలి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి అవసరమైతే బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో దీని వ్యతిరేక ఉద్యమాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు అనుకున్నాం డెఫినెట్గా ఒక తీర్మానం ఏంటంటే స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి 100% మా వల్ల కాదు మా వల్ల ఇదే అవుతుంది మాతో ఇదే కాశ్మీర్ ఫైల్స్ లాంటి వ్యవహారమే అవుతుంది ప్రతిసారి కూడా తీసుకొచ్చి పెడతాం ఒకసారి కాశ్మీర్ ఫైల్స్ ఒకసారి అదేంది పుల్వామా ఒకసారి గోల్వామా ఇవి తప్ప ఓ ప్రాజెక్టు ఓ నదో ఓ కరెంటు ఓ 10,000 కోట్లతో ఒక ఉద్యోగమో ఒక పరిశ్రమను భారీ పరిశ్రమ ఏమి లే ఆ ప్రసక్తి లేదు
ఆ ముచ్చటనే లేదు ఒక్క మాట కూడా కంప్లీట్ వాగ్దాన భంగం కంప్లీట్ వాళ్ళు చెప్పింది ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు అంత చునావ్ కా జుమ్లా పక్కా చునావీ జుమ్లా ఏ ఒక్కటి కూడా 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు లేదు 15 లక్షల ఖాళీలు ఇప్పుడు దేశంలో అవి నింపాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని వాటి మీద మేము ధర్నాలు చేస్తాం అదే విధంగా అనేక ఇష్యూలు తెలంగాణ నుంచి ధాన్యం కానీ అయిపోదు ఈరోజు సభలో చాలా చర్చ జరిగింది మాది ప్రత్యేకమైన పరిస్థితి ఎందుకంటే రిజర్వేషన్ల వ్యవహారం ఉంది దేశంలో బాధ్యతను చెప్పవలసి వస్తుంది రిజర్వేషన్ల వ్యవహారంలో యాక్చువల్లీ 50% కన్నా ఎక్కువ ఉండదు అని రాజ్యాంగం లెక్క లేదు కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ పూర్తిగా ఇంప్లిమెంట్ అవుతుందా దేశంలో అయితే లేదు తమిళనాడులో 69% ఇస్తారు ఇంకో రాష్ట్రంలో ఇంకో పర్సెంట్ ఇస్తారు మన దగ్గర 50% దాటద్దు అంటారు నేను అడిగినాం ప్రధానమంత్రి కూడా మేము అడిగినాం ఎక్కడ పద్ధతి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళకు వెసులుబాటు ఇచ్చారు ఏదైనా ప్రాంతంలో దేశంలో ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి సంభవిస్తే అప్పుడు